హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ మేకల సో మొత్తానికైతే ఫైవ్ మా ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది థర్టీన్త్ వీక్ ఫైవ్ మా ఎలిమినేషన్ జరిగింది సో ఫైవ్ మా ఎలిమినేషన్ మీద చాలామంది అందరూ ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి సో అంతే క్యూరియాసిటీ అయితే అందరికీ లేదు సో ఫైవ్ మా ఎలిమినేషన్కి రీజన్స్ ఏంటి అసలు ఫైవ్ మా కంటే డిజర్వింగ్ క్యాండిడేట్ అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారా ఎవరైనా అని అంటే సో ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చాలామందికి డౌట్లు ఉన్నాయి సో మొత్తానికైతే ఫైమ గేమ్ ఆడలేకుండా బయటకు వచ్చేసిందా లేదంటే అసలు గేమ్ ఆడట్లేదా సో గేమ్ ఆడకనే బయటకు వచ్చింది అసలు ఏం ఏమి చేయకుండా ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఖచ్చితంగా బయటకు వచ్చిందంటే కాదు సో అదంతా ఏంటి అసలు ఫైమా ఎలిమినేషన్కి రీజన్ ఏంటి ఫైమా మొత్తానికి ఎలిమినేట్ అవ్వడానికి అస్సలు కారణం ఏంటి అని అంటే సో ఆ రీజన్స్ అన్ని మాట్లాడుకుందాం అంతకంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని ఒకసారి గట్టిగా కొట్టండి ఆలైన్ నోటిఫికేషన్ వస్తుంది ఆలన్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది లేట్ చేయకుండా ఫైవ్ మై ఎలిమినేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ముందు నుంచి అందరం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఫైవ్ మై ఎలిమినేషన్ అయితే కంప్లీట్గా జరిగిపోయింది సో ఫైవ్ మై ఎప్పుడు ఆఫ్లైన్ ఓటింగ్లో ఆల్మోస్ట్ అన్నిట్లే పోలలో కూడా సో కంప్లీట్గా ఈమె మాత్రం ఫైమా మాత్రం ఆల్మోస్ట్ లీస్ట్లో ఉంది సో లీస్ట్లో ఎందుకు ఉంది అని అంటే సో రాజు ఓటింగ్ పడట్లేదు రాజు బయట నుంచి సపోర్ట్ అన్నాడు కదా రాజు ఓటింగ్ ఏమైనా అంటే లేదు సో మిగతా వాళ్ళకి ఓట్ బ్యాంక్ పెరగడం వల్ల ఫైమా ఓట్ బ్యాంక్ అనేది తగ్గింది సో అది ఒక్కటే రీజను సో ఫైమా కంటే ఇంకా బెటర్గా ఆడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా బెటర్గా ఆడేవాళ్ళు అక్కడ బెటర్ కాకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది చాలామందికి ఒక డౌట్ ఉంది సో ఫైమాతో పోల్చుకుంటే సత్య వీక్ అనే చెప్పొచ్చు ఎందుకంటే సత్య ఏ గేమ్ స్ట్రాటజీ ఉండదు సత్య ఏదైనా ఆడాలి అని అనుకుంటే ఆడుతుంది లేదు అని అనుకుంటే లేదు సో ఆమె స్టిక్ అయి ఉన్నదానికి అదే డిసైడ్ అయిపోతుంది అంతకుమించి ఇంక ఏం ఉండదు నేను ఇది ఆడాలనుకుంటున్నా అదే ఆడుతుంది లేదు అన్నావా ఎవరన్నీ చెప్పినా కూడా ఆడదు అనమాట సో ఫైమా అలా కాదు ఫైమా ప్రతి సిచ్యువేషన్ని ఏ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఏం జరిగినా సో ఏదో విధంగా ఏదో ఒక స్ట్రాటజీ ఏదో గేమ్ స్ట్రాటజీ ఉండాలి సో అప్పటి వరకు కొట్లాటలు గొడవలైన వాళ్ళతోడు కూడా సో మంచిగా మాట్లాడేసి తనకు తగ్గట్టుగా మలుచుకోవడము ఇలాంటివి చాలా చేసింది సో మొత్తానికి తను ఎలిమినేషన్ మీద ముందు నుంచే అందరికీ ఈ ఎలిమినేషన్ లాస్ట్ వీక్ కూడా ఆల్మోస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ కంప్లీట్గా డౌన్ఫాల్ ఉంది లాస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సింది ఫ్రీ పాస్ వల్ల బతికిపోయింది అని చెప్పేసి అనుకోవచ్చు ఈసారి కూడా సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ అని కాదు సో ఎవిక్ట్ అయిపోయింది అనమాట సో మొత్తానికి ఇంత దారుణంగా అయిపోతుంది అని అంటే సో ఎవరో ఒకరు ఎలిమినేషన్ అనేది ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు సో డిజర్వింగ్గా అన్డిజర్వింగ్గా అనేది కాదు సో సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎలిమినేషన్ అవుతారు ఓట్ల ప్రకారంగా ఎలిమినేషన్ అవుతారు సో కొంతమందికి బాగా గేమ్ ఆడినా కూడా ఓటింగ్ అనేది పడదు సో కొంతమందికి ఏం ఆడకపోయినా ఓటింగ్ అనేది రచ్చరంబోలో చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీ సత్య వెళ్ళిపోకపోవడానికి రీజన్ ఏంటంటే ఓటింగు అనేది ఆల్మోస్ట్ శ్రీహాన్ ఓటింగ్ కంప్లీట్గా తనకి పడడం వల్ల సో ఈమె సేవ్ అయిపోయింది సో అందువల్లనే తప్పితే దీంట్లో అన్ఫేరు ఫేరు అన్ఫేరు ఇలాంటి గొడవలు పెట్టుకొని రచ్చ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం అనమాట సో ఖచ్చితంగా గేమ్ స్పిరిట్ మీద చూసుకుంటే హౌస్ మేట్స్ అందరూ ఇప్పుడున్న లేడీ కంటెస్టెంట్స్ అందరిలో ఆల్మోస్ట్ కొంతవరకు బెటర్గా అందరితో పోల్చుకుంటే బెటరే లేడీ కంటెస్టెంట్స్ అందరిలో ఇప్పటివరకు ఉన్న సీజన్ మొత్తంలో అందరితో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఇనేయా ఫైమా వీళ్ళిద్దరు టఫ్ ఫైట్ ఇచ్చారు అండ్ కీర్తి కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది సో మిగతా వాళ్ళందరూ మన రాయ గీతు రాయలు ఉన్నంత వరకు కూడా ఆమె గేమ్ ఫిజికల్గా ఆడకపోయినా కూడా మెంటల్లీ ఎదుటి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తూ అంటే ఎదుటి వాళ్ళ కాన్ఫిడెంట్ మీద దెబ్బ కొడుతూ గేమ్ ఆడడం అయితే జరిగింది సో అదొక స్ట్రాటజీ అది అంతే తప్పితే మనము ఇది వీళ్ళు ఏదో ఒక మనుషులు ఏదో ఒక గర్చి పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నారు ఏదో చేయాలని చేస్తున్నారు ఇలాంటివన్నీ ఏం ఉండవు అనమాట సో గేమ్ వరకే ఉంటుంది సో గీత ఆల్మోస్ట్ బయటకు వచ్చినాం కూడా చాలా సాఫ్ట్గా మాట్లాడింది ఎవరి గురించి ఇబ్బంది పెట్టలేదు ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడలేదు చాలా సాఫ్ట్గానే మాట్లాడింది సో తను అక్కడ వరకు గేమ్ని గేమ్ లాగా చూసింది ఇక బయటకు వచ్చినాక హ్యూమానిటీ అనేది తన హ్యూమానిటీ తను చూపించుకుంటుంది ఎవరి గురించి నెగిటివ్గా ప్రతి ఒక్కరు అందరూ మంచోళ్ళనే ఒక వీడియో ఏడ్చిన వీడియో అయితే పెద్ద వైరల్ అయింది సో అది తన ఎక్స్ప్రెషన్ అనమాట సో జనరల్గా ఉండే ఫీలింగు సో అలా సో ఫైమా కూడా థర్టీన్త్ వీక్ వరకు ఉంది అని అంటే నాట్ ఏ జోక్ అనమాట సో ఆల్మోస్ట్ ఒక వీకే ఉంది కాబట్టి తర్వాత డైరెక్ట్ ఫైనలే సో ఈ ఒక్క వీక్ కూడా ఉంటే తనకు ఎంతో అంత హెల్ప్ అయ్యేది చాలా బాగుండేది సో గేమ్ ఆడకుండా బయటకు వచ్చింది అనుకోవడం అయితే తప్పు సో ఎందుకంటే ప్రతి దాంట్లో తను ఫిజికల్గా ఒకళ్ళ వీక్గా ఉన్న అందరు అబ్బాయిలతో పోటీ పడాలి అనుకున్నప్పుడు కూడా తన గేమ్ స్ట్రాటజీ అనేది తన మైండ్ని బలా భలే క్యాలిక్యులేషన్ చేసి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏ ఇన్పుట్ అయితే తీసుకోవాలనుకుంటుందో ఎదుటి వాళ్ళ నుంచి ఏ హెల్ప్ తీసుకోవాలనుకుంటుందో ఇలాంటివన్నీ చాలా బాగా మైండ్లో పెట్టుకొని చాలా బాగా ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళ మైండ్ని అంచనా వేస్తూ వాళ్ళని నెగిటివ్ ఉంటే దాన్ని మన మనకి ఎలా పాజిటివ్ అవుతుంది అని చెప్పేసి యాటిట్యూడ్ ఉన్న ఫైమా సో మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ అయితే అవ్వక తప్పలేదు సో మొత్తానికి ఎలిమినేషన్ అయ్యింది సో ఈ ఉన్న ఇట్లల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో బెటర్గా అనుకుంటే లేడీస్లలో ఈమె బెటరే సో ఫైమా అయితే ఈనియా అనేది కొంచెం ఈ మధ్యన కొంచెం సాఫ్ట్ కార్నర్ లాగా అయిపోయింది అండ్ కెప్టెన్సీ వచ్చేసరికి తను కూడా అన్నదనమాట అధికారం ఉంటే అహంకారం వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయన ఒక డైలాగ్ అయితే బాగా అది చేసింది సో ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో కెప్టెన్గా ఉంది కాబట్టి సో కాంట్రవర్సీస్ అయితే పెద్దగా మాట్లాడలేదు ఏదన్నా చేస్తే ఏది అవ్వట్లేదు అని చెప్పేసి చాలా కూల్గా ఉంది సో ఉన్న మిగతా వాళ్ళట్లో చాలా వరకు బెటర్మెంటు హౌస్లో చాలా వరకు బాండింగ్ అందరితో బాండింగ్ ఉంది మాత్రం ఫైమాకే సో మంచి బాండింగ్ ఉంది మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే అందరి దగ్గర నుంచి తీసుకుంది ఎంత గొడవ పెట్టుకున్నా నామినేషన్లు ఎంత రచ్చ చేసినా కూడా ఆల్మోస్ట్ తనకు వచ్చేసరికి ఒక మంచి బాండింగ్ అయితే క్రియేట్ చేసుకోగలిగింది సో అందరితోటి చాలా మంచిగా ఉంది చాలా మంచిగా ముందుకెళ్ళింది గొడవలైనా కొట్లాట్లైనా ఆల్మోస్ట్ మళ్ళీ తర్వాత తొందరగా రియాక్షన్ అనేది చాలా వరకు ఉంటుంది అనమాట సో ఆ రియాక్షన్ అనేది తిండించే ముందు ఒక వైబ్ అనేది క్రియేట్ అవుతుంది సో తోటి చాలా రోజులు ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది ఆ డిస్టర్బెన్స్ వల్ల చాలా రోజుల నుంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఎప్పుడైతే ఇనియాతో గొడవ అయితే స్టార్ట్ అయిందో సూర్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి అప్పటి నుంచి డౌన్ఫాల్ లో పడిపోయింది అనమాట సో కంప్లీట్గా అక్కడనే డేంజర్ జోన్ అనేది ఒక స్టెప్ తీసుకుంది ఫైమాకి సో కొన్ని కారణాల వల్ల సో ముందుకు అలా వచ్చేసింది తప్పితే ఇనియాతోటి గొడవ లేకుండా ఉండి వాళ్ళ ఫ్రెండ్షిప్పు రాజు ఫైమా ఈ వీళ్ళ ముగ్గురు బాండింగ్ అనేది కరెక్ట్గా ఉండుంటే సో ఖచ్చితంగా ఈ ఒక్క వీక్ కూడా ముందుకెళ్ళేది సో మరి ఇంత లీస్ట్లో ఉండే ఓటింగ్ అయితే ఫైమా అది కాదు అనమాట సో మొత్తానికి సెకండ్ పొజిషన్లో ఉండాల్సిన ఫైమా ఆల్మోస్ట్ ఆ ఓటింగ్ స్టార్టింగ్ అయితే ఓటింగ్ చూస్తే ఆల్మోస్ట్ రేవంత్కి ఈక్వల్గా ఉండే థర్టీ పర్సెంట్ అంటే ఈమెకు ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ సెవెన్ ఆ రేంజ్ ఓటింగ్ పర్సెంటేజ్ ఉండేది ఒకసారి రోహిత్ మన రేవంత్ నామినేషన్ లేకపోతే అనుకుంటా సో మొత్తానికి కంప్లీట్గా వన్ సైడ్ లీడ్ చేసింది అంత ఓటింగ్ ఓటింగ్ అనేది ఆ రేంజ్లో పడిపోయిందనమాట ఫైవ్ మార్క్ ఆ తర్వాత 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 సూర్యా వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇనియాకి సూర్యకి మన ఇనియాకి ఫైవ్ మార్క్ గొడవ అయింది ఆ గొడవ నుంచి ఈ ఇక్కడ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫాల్ అనమాట ఓటింగ్లో కొంచెం 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 డౌన్ఫాల్ ఫలలో వెళ్ళిపోతుంటూ మొత్తానికి డౌన్ డౌన్ఫాల్కి ఎక్కడికో అయిపోయి సమాప్తం అయ్యే స్టేజ్కి అనమాట మొత్తానికి బిగ్ బాస్ జర్నీలో అయితే ఆల్మోస్ట్ మంచి జర్నీ అని చెప్పుకోవచ్చు ఫైమాది సో కోపాలు తాపాలు ఫన్నీ వేలు పాజిటివ్ ఎనర్జీలు ఇలాంటివన్నీ ఆల్ మిక్స్డ్ లాగా మొత్తానికి నవరసాలు ఉన్నాయి ఆమెలో అయితే సో ఖచ్చితంగా అది మనకు ఆ ఈరోజు రేపు చూడబోయే జర్నీలో మాత్రం అది కనిపించబోతున్నాయి అండ్ ఇంకొక వీక్ ఉంటే బాగుండేదేమో ఫైమా సో ఎందుకనంటే రాను రాను గొడవలు ఎక్కువైపోయి ఫైమా మీద ఎటకారం ఎక్కువైపోతుందని చెప్పేసి ఆల్మోస్ట్ ఈ పంచులు కామెడీ పంచులు ఈ కామెడీ ఏడాలు చాలా వరకు తగ్గించేసింది సో అది కొంచెం మైనస్ అయిందని చెప్పుకోవచ్చు చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు నెగిటివ్ ఎంత ఉంటారో పాజిటివ్ కూడా అంతే తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు సో అదే వాళ్ళకి అది మిస్ అవ్వడం వల్ల ఓట్ బ్యాంక్ అనేది తగ్గిందనుకుంటా సో మొత్తానికి తన ఫ్యూచర్ బాగుండాలి తన లైఫ్ స్టైల్ బాగుండాలి మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలి ఆల్ ది బెస్ట్ అనమాట సో ఫైమా సో మంచి కెరియర్లో మంచి సక్సెస్లో ఉండాలి నీ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని చెప్పేసి హార్ట్ఫుల్లీ ఐ హోప్ దట్ ఎందుకనంటే అంత మంచి అనుకున్నాం సో మంచిగానే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ కూడా మీరేమనుకుంటున్నారేంటి సో అనేది కామెంట్ చేయండి సో ఖచ్చితంగా థర్టీన్త్ వీక్ అయితే ఫైవ్ మా ఎలిమినేషన్ అయింది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సెలెక్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంత మర్చిపోదు అండ్ గుడ్ లక్ బిగ్ బాస్